వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలను ఒకసారి చూస్తే, ముందుగా వెలుగు దినపత్రికలో ఎంట్రన్స్ టెస్టులన్నీ రద్దు, కరోనా ఎఫెక్ట్తో నేరుగా అడ్మిషన్లకు సర్కార్ మొగ్గు, క్వాలిఫైడ్ కోర్సుల్లో వచ్చిన మార్కులే ఆధారం, ఎక్కువ మంది అర్హులుంటే లాటరీ పద్ధతిలో సీటు, సీఎం వద్దకు చేరిన ఫైలు త్వరలోనే నిర్ణయం. సో రాష్ట్రంలో ఎంట్రన్స్ టెస్టులన్నీ రద్దు చేసి నేరుగా ఇంటర్ లేకపోతే తత్సమాన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మార్కుల ద్వారానే సీట్ ఇచ్చే యోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త అప్పు 1.5 లక్షల కోట్లు, ఆర్డినెన్స్తో లైన్ క్లియర్ చేసుకున్న రాష్ట్ర సర్కార్, కార్పొరేషన్ల గ్యారంటీల క్లాజ్కు సవరణ, 90% లిమిట్ 200% మార్పు, ఇప్పటికే 2.9 లక్షల కోట్ల అప్పులు. ఇక హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్ అయింది. కరోనా టెస్టులపై ఎందుకింత నిర్లక్ష్యం, ఏంది మొద్దు నిద్ర, మీ తీరు ప్రజల జీవించే హక్కును కాలరాయడమే, ఏపీ లక్షల్లో టెస్టులు చేస్తుంటే ఇక్కడెందుకు చేస్తలేరు, బులెటిన్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ర్యాపిడ్ టెస్టులు చేయండి, మా ఆదేశాలు ఈ నెల 17లోగా అమలు చేయాలి, లేకుంటే సిఎస్ హెల్త్ మున్సిపల్ డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలు కోర్టుకు రావాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. ఇక కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందంటూ బీజేపీ నేత రామ్ మాధవ్ ఆరోపించారు. రోజుకు 11,000 టెస్టులు చేస్తున్నామంటూ కేంద్రానికి చెప్తూ 3,000 మాత్రమే చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఇక 1,018 మందికి కరోనా వచ్చింది నిన్న రాష్ట్రంలో. దేశంలో కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. మేము చెప్పినా వినరా, ఎందుకింత మొద్దు నిద్ర అని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరు ప్రజల జీవించే హక్కుల్ని కాలరాయడమైంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు, వివిరావు గారు అనలిస్ట్గా కూడా ఉంటారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు, ఈ హైకోర్టు మరొకసారి సీరియస్ అయింది, అట్లాగే నిన్న మీ పార్టీ నేత రామ్ మాధవ్ కూడా మాట్లాడుతూ రోజుకు 11,000 టెస్టులు చేస్తున్నామంటూ 3,000 టెస్టులు మాత్రమే చేస్తున్నారు, కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని. తప్పుడు నివేదికలు ఇస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సార్? ఒకటి, ఎందుకు చర్య తీసుకోవడానికి మొదటి ఆన్సర్ ఏంటంటే సార్, అసలు జనరల్ గా వైద్యం అనేటువంటిది అది ఉమ్మడి జాబితాలో ఉంది సార్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల జాబితాలో ఉంది. కాబట్టి మేము ఏ మాత్రం సూచన మాత్రం చేయగలుగుతాం, ఆదేశాలు ఇవ్వగలుగుతాం, కానీ పాటించాల్సింది, అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలే. కాబట్టి సాధ్యమైనందుకు రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యంత్రంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం యంత్రంగా ఉంటుంది. ఇక్కడ మీరు మన కేంద్రం ఆదేశాలు ఇచ్చినా పాటించడం కోసం ఇక్కడ వైద్య రంగం ఏది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండదు. ఒక సిజిహెచ్ఎస్ ఆసుపత్రులు తప్పిస్తే, కాబట్టి సిజిహెచ్ఎస్ ఆసుపత్రిలో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి సాధ్యం అంటే మొత్తానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి చేయాలి. అయితే ఇది కాకుండా ఉంటే పాండమిక్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇమీడియట్ గా పాండమిక్ యాక్ట్ ను ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే మళ్ళీ ఫెడరల్ వ్యవస్థ సాధ్యమైనంత వరకు మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ప్రయత్నం తప్పిస్తే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజున పరిస్థితుల్లో చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద సాధ్యమైనంత ఒత్తిడి తీసుకురావడం, అవసరమైన ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మీకు నేను తెలంగాణ ప్రభుత్వం గమనించిన విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా తెలంగాణలో కరోనా వైరస్ యొక్క మొదటి 2 కేసులు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం పూనా పంపించి పూనా నుంచి మనం రిపోర్ట్స్ తెచ్చుకునేది. దురదృష్టకరమైన ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారే అడిగారు ప్రధానమంత్రిని, అది వీడియో కాన్ఫరెన్స్ లోనే, ఏమనంటే హైదరాబాద్ లో సిసిఎంపి లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి మీరు ఆదేశిస్తే, దానికి మీరు క్లియరెన్స్ ఇస్తే మేము ఇక్కడ టెస్ట్లు చేసుకుంటాం, వేలాదిగా టెస్ట్లు చేసుకోవచ్చు, అవకాశం ఉంది అని కేంద్ర ప్రభుత్వం వారం రోజుల తర్వాత జిఓఐసి చేసింది. ఆ తర్వాత వారం రోజుల్లో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా సిసిఎంపి తయారు చేసి పెట్టింది. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, సిఎస్ఐఆర్ ఆధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థ, అది పరిశోధనా సంస్థ. అక్కడ ఈ ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. కనీసం ఆ సిసిఎంపి యొక్క పూర్తి స్థాయి దాని శక్తిని అంటే సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి, ఉపయోగించుకోకుండా ఎందుకు ఉందనేటువంటి సమాధానం చెప్పాలి. మేము కేంద్ర ప్రభుత్వం ముద్ర ఆదేశించారు, ఈ రాష్ట్ర బాధ్యత కూడా ఏంటంటే గమ్మత్తైన విషయం, దేశంలో ఏ రాష్ట్రం అడగనప్పుడు ఈ రాష్ట్రం అడిగింది. కాబట్టి మీరు దాన్ని దృష్టి పెట్టుకోవాలన్నా మీరు చేయాలి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంకొక పని కూడా చేసింది, డిఆర్డిఓ అనే మొత్తం చాలా విషయాలు ఉంటాయి, డిఫెన్స్ నుంచి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి హైదరాబాద్ లో ఈఎస్ఐ హాస్పిటల్లో డిఆర్డిఓ లాబొరేటరీ ఒకటి, మొబైల్ లాబొరేటరీ పెట్టి సనత్ ఈఎస్ఐసి హాస్పిటల్ అనేది
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి అక్కడ డిఆర్డిఓ వచ్చినటువంటి ఒక మొబైల్ ల్యాబ్ పెట్టి అక్కడ కూడా రోజుకు 2000% చేయడానికి సామర్థ్యం ఉన్నటువంటి ఒక మొబైల్ ల్యాబ్ అక్కడ పెట్టింది. కానీ ఆ మొబైల్ ల్యాబ్ కూడా అది మన కేంద్ర ప్రభుత్వం అక్కడ నుంచి కిషన్ రెడ్డి గారు అక్కడ నుంచి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి కేంద్ర ఈఎస్ఐ శాఖ మంత్రి ఇంకా మంత్రి కూడా ఇక్కడ నుంచి పోయి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. 2 నెలలుగా వస్తున్నా ఇప్పుడు దాని సామర్థ్యాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అంటే సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియదు. మేము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఎవ్వరం మేము గత 2 నెలల నుంచి మీరు టెస్ట్ చేయట్లేదు. రంజాన్ పండుగ కంటే ముందు నుంచి మీరు రంజాన్ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము అడుగుతున్నాం ఎందుకు టెస్ట్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు సుమారు 1 నెల అయిపోవచ్చు ఎందుకు చేయట్లేదు అంటే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అనేటువంటిది ఒకే ఒక్క సమాధానం మాకు చెప్తూ వచ్చారు. ఐసీఎంఆర్ కూడా మాటి మాటికి తన గైడ్ లైన్స్ మారుస్తుంది, ఒక్కోసారి ఒక్కో విధంగా చెప్తుంది అని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఐసీఎంఆర్ మీద భరత్ గారు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కానీ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ కానీ చైనా గైడ్ లైన్స్ కానీ అమెరికా గైడ్ లైన్స్ కానీ ఈ కొత్త వైరస్ ఎదుర్కోవడం కోసం అనేటువంటి ఉన్నంతలో వాళ్ళు వస్తున్నటువంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో కానీ మిగతా వాటి వస్తున్నటువంటి వాటిని కూడా మనకు కూడా కొత్త ఈ వైరస్ ఎట్లుంటుంది ఎట్లా స్పైక్స్ ఎట్లా పెథలాజికల్ సిస్టమ్ ఏంది బాడీలో పోయినప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కొత్తయే కాబట్టి ఎప్పటికప్పుడు ఐసీఆర్ అధ్యయనం చేసి పంపిస్తున్నమాట. వాస్తవం అన్ని అన్ని మనకు కొత్త ప్రపంచానికే కొత్త, మీకు నాకు కాదు కదా ఇది కొత్త అనేది. కాబట్టి ఐసీఆర్ గైడ్ లైన్స్ అప్డేటెడ్ గైడ్ లైన్స్ ఏ రోజుకి ఆ రోజు గైడ్ లైన్స్ కి ఫాలో కావాలి. నేను మీ ఏప్రిల్ లో మీరు ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు కదా అంటే దానికి అర్థం లేదు. ఇక్కడ పక్క రాష్ట్రాలు ఇప్పుడు ఉదాహరణకు ఐసీఆర్ ర్యాపిడ్ టెస్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పంపించింది, మళ్ళీ ర్యాపిడ్ టెస్ట్ వద్దన్నది. దానికి కారణం అంటే దాన్ని ఆ పక్క పట్టుకొని తీసుకుని వద్దని చెప్పింది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ సరిగ్గా లేదు, కరెక్ట్ వస్తులేవు వాటికి కరెక్ట్ కొట్టుకో అయితే లేదు కాబట్టి వద్దనుకో. కాబట్టి ఎప్పటికప్పుడు మారుస్తున్నమాట వాస్తవం. అయితే మీరు ఏప్రిల్ లో ఇచ్చిన గైడ్ లైన్స్ నేను జూలైలో కూడా అమలు చేస్తాంటే అది కాదు కదా. ఏప్రిల్ లో గైడ్ లైన్స్ వేరు, జూలై లో గైడ్ లైన్స్ వేరు, రేపు పొద్దున ఇంకేం గైడ్ లైన్స్ వస్తే కూడా మీకు నాకు తెలియదు. ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య రంగ నిపుణులు తయారు చేసి రోజు రోజుకి దాని మీద అధ్యయనం చేసి చెప్తున్నటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఐసీఎంఆర్ కూడా గైడ్ లైన్స్ ఇస్తున్నది. ఇప్పుడు ఐసీఎంఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రెట్రోవైరల్ డ్రగ్స్ కు ఐసీఎంఆర్ క్లియరెన్స్ ఇచ్చింది. అట్లా నిన్న ఐసీఎంఆర్ ఒక డెక్సామిథజాన్ అని డెకట్రాన్ అని ఒక డ్రగ్ బ్రాండెడ్ నేమ్ డెకట్రాన్ డెక్సామిథజాన్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడవచ్చు, దీనికి ఈ కరోనాకు వాడవచ్చు అని గైడ్ లైన్స్ ఇచ్చింది. డెక్సామిథాన్ కొత్త కనిపెట్టింది కదా, దాని ఫ్యాక్టరీలో ఉపయోగించుకోవడం తప్పు కూడా, అది కూడా తప్పే. కానీ డెక్సామిథాన్ అనే డ్రగ్ ను వాడుతున్నప్పుడు ఎందుకు వాడాలంటే అది ఒక స్టీరాయిడ్ వాడుతున్నాము, ఇద్దరు గతంలో కూడా 40 సంవత్సరాలు వాడుతున్నాం కాబట్టి. కాబట్టి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మారుతున్నా కూడా ఎప్పటికప్పుడు వస్తున్నా కూడా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా పనిచేయట్లేదని ఒక ప్రశ్న అయితే, మిగతా రాష్ట్రాలు కూడా భరత్ గారు మిగతా రాష్ట్రాలలో కూడా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ గైడ్ లైన్స్ మరి ఆ రాష్ట్రాల గైడ్ లైన్స్ ఎందుకు మార్చుకున్నారు వాళ్ళు, ఆయా రాష్ట్రాలు ఎందుకు అప్డేట్ అవుతున్నారు రోజు రోజుకి తమ గైడ్ లైన్స్ ప్రకారం తమ వ్యవస్థను ఎందుకు అక్యూప్ట్ చేసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోతున్నారు? తప్పు చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ తప్పు చేస్తుందా? తమిళనాడు తప్పు చేస్తుందా? మిగతా రాష్ట్రాలు చేస్తున్నప్పుడు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉండవు కదా. ఐసీఎంఆర్ సర్కులర్ అనేది రోజు ఇస్తున్నటువంటి సర్కులర్ అదే. కాబట్టి మీరు తప్పించుకోవడం కోసం అని ఒకసారి వివిరావు గారిని అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి వివిరావు గారు, హైకోర్టు ఒక కామెంట్ చేసింది, ప్రజల జీవించే హక్కును కాలరాస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని సీరియస్ గా కామెంట్ చేసింది. ఎందుకు జీవించే హక్కును కాలరాయడం అంటే టెస్టులు చేయకుండా, టెస్టులు చేయకపోవడం వల్ల బయటపడట్లేదు అసిమ్టమాటిక్, అసిమ్టమాటిక్ వల్ల దీర్ఘకాల రోగాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆసుపత్రికి పోయేలోపే చనిపోతున్నారు. సో అంత తీవ్రమైన కామెంట్ చేసింది హైకోర్టు. ఇది ఒకటి మన భరత్ గారు ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే అనాలిసిస్ చేస్తా ఉన్నారో ముందస్తు టెస్టులు చేసినటువంటి దేశాలు రాష్ట్రాలు కావచ్చు, వాటి యొక్క అనుభవం చూస్తే ఈరోజు ప్రజల్లో ఒక ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది స్లోగా. మన ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుందంటే ఎక్కడెక్కడ తీవ్రత ఉందో అక్కడ ఖచ్చితంగా రిపోర్ట్స్ ఉన్నాయి, రోజువారీ రిపోర్ట్స్ వాళ్ళకి అందుతున్నాయి. నిన్న మొన్న కూడా మన మేయర్ కానీ మన జిహెచ్ఎంసీ మేయర్ కూడా మాట్లాడినాడు, ఒక 45 మినిట్స్ ఇంటర్వ్యూలో కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. అయితే టెస్టులు చేయడం వల్ల మాత్రమే తగ్గుతుంది అనేది కాకుండా ఏ ఒక చిన్న డెత్ కు సంబంధించినటువంటి లేదా ఒక సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నటువంటి అందరి సంబంధించినటువంటి కేసెస్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది, తీసుకోకపోవడం అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే పక్క రాష్ట్రం కంపేర్ చేసి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం తక్కువ అనేది ఫీలింగ్ లో ఉంది. కానీ ఓవరాల్ గా రేట్ ఆఫ్ మోర్టాలిటీ ఎట్లా తగ్గుతుంది అంటారు కరోనా
టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇంతకాలం ఐసీఎంఆర్ గైడ్ లైన్ చెప్పారు, ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్ లైన్ చేంజ్ చేసింది. ప్రతి ఒక్కరికి టెస్టులు చేయాలి, డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్తో సంబంధం లేదని చెప్పింది. నిన్ననేమో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ప్రైవేట్ ల్యాబ్స్ను కూడా కొన్ని రాష్ట్రాలు బంద్ చేస్తున్నట్టు మనకు తెలిసింది. అది ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయకూడదు, ప్రైవేట్ ల్యాబ్స్ను యాస్టీస్గా కంటిన్యూ చేయాలని కూడా చెప్పింది ఐసీఎంఆర్. అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా అనుభవ రీత్యా వీళ్ళకి గవర్నమెంట్స్ కు ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే రిపోర్ట్ ల్యాబ్స్ కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి రెండు రకాలుగా రిపోర్ట్స్ రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడ్డది అది ప్రభుత్వంలో. దాంతో కూడా వాళ్ళు ప్రాబ్లమ్ లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఒక 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 అండర్స్టాండింగ్ లేదా ఒక డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక అనుభవపూరితమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఇమ్యూనిటీ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయో వాళ్ళకి మాత్రము టెస్ట్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెస్ట్ చేయడము, రెడ్ జోన్స్ లో ఉన్న వాళ్ళు టెస్ట్ చేయడము అది ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. అది జిల్లాల్లో చేస్తా ఉన్నారు, ఇక్కడ కూడా చేస్తున్నారు. కానీ ప్రైవేట్ ప్రతి ఒక్క ల్యాబ్ వల్లనే ఓపెన్ పెట్టడం వల్లనే లాభం జరుగుతుంది అనేది కాదు. ఇక్కడ అక్కడ ల్యాబ్స్ యొక్క ఎఫిషియన్సీ కూడా చూడాలి. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోదు ప్రజల ప్రాణాలతోని. ఎందుకంటే ప్రభుత్వం కూడా బదనామవుతుందని తెలుసు ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు ఒక అపోహ ఏంటంటే, ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక అపోహ బాగా క్రియేట్ అవడం మూలాన కూడా ఇవాళ ఇది సీజన్ కూడా అలాంటిది సీజనే. ఇప్పుడు మీకు తెలుసు ఇది రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గొంతు ప్రాబ్లం చాలా ఉంటది, ప్రతి గొంతు ప్రాబ్లము ప్రతి అస్తమా ప్రాబ్లం కూడా కరోనా కాదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, కాంటాక్ట్ అనేది ఈ రోజులలో ఎంత వీలైతే అంత వరకు పర్సనల్ కేర్ వల్లనే చాలా లాభం జరుగుతుంది, క్వారంటైన్ వల్లనే లాభం జరుగుతుంది అనేది ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు ప్రతి ఒక్కరు. ఇంద్రా శోభన్ గారు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంద్రా శోభన్ గారు, టెస్టింగ్ ఒక్కటే సొల్యూషన్ కాదు అని వివిరావు గారు అంటున్నారు, ఇమ్యూనిటీ వస్తుంది మన తెలంగాణ ప్రజల్లో కూడా అంటున్నారు. సో వీక్షక ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోర్టు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా మొద్దు నిద్రపోతున్నట్టు ప్రభుత్వ వ్యవహారం మనకి కనబడుతున్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ముందు చెప్పినటువంటిది ఏంటి, టెస్టులు అందరికీ చేయాలి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు. ప్రభుత్వం మాత్రము కేవలం లక్షణాలు కనబడితేనే పాజిటివ్ అయితేనే మేము టెస్టులు చేస్తామని చెప్పారు. ఇవాళ ఈ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు చేయడానికి మీ ప్రాబ్లం ఏంటనేది అర్థం కావట్లా. అసలు రాండమ్ టెస్టులు మర్చిపోయినారు. కనీసం ఇప్పుడు లక్షణాలు పెరుగుతున్నా అంటే, ఇది కమ్యూనిటీ స్ప్రెడింగ్ పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా టెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతాదంతా కూడా తగ్గుతుంది కదా, దీనికి ఏంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వేల సంఖ్యలో టెస్టులు చేసినప్పుడు మన దగ్గర మినిమం 3,000-4,000కి ఇంకా మనం మించక కూడా మించట్లేదు. ఇంత దరిద్ర పరిస్థితిలో ఉన్నప్పుడు కోర్టు డైరెక్షన్ కూడా పట్టించుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద ఎందుకు కోర్టు తీసుకోకూడదని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పటికి ఇది కోర్టు తీర్పు రావడం 5వ సారి, 5 సార్లు హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద కోర్టు తీసుకోవచ్చు కదా ప్రభుత్వాన్ని. ఈ రోజు వరకు కూడా చాలా అంశాల్లో కోర్టు చెప్పిన ప్రతిసారి ఏమంటారు, పెడిచోన పెట్టి నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వానికి కనబడుతుంది తప్ప మేము వినడం, మేము వింటామా, మాకు అవసరమా, నేనేం చెప్తే గదే నడవాలని కేసీఆర్ వ్యవహారం అనేసి ఇది కరెక్ట్ కాదు. ఇమ్యూనిటీ లెవెల్ కి సంబంధించిన వాస్తవానికి చెప్పాలనుకుంటే కంపారిటివ్లీ మిగతా వాళ్ళకన్నా మనం కొంత బెటర్ గా ఉన్నామని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగేటువంటి నేపథ్యంలో ముందు నుంచి కూడా అందరు ప్రజాసంఘాలు అవేర్నెస్ చేస్తున్నాయి. మనం ఈ సమయంలో మనకు ఉన్నది ఒకే ఒక వ్యాక్సిన్ లేదు, మందు లేదు, కాబట్టి మన అందరి ముందు ఉన్నది ఒకటే, మన నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం దానికి కావాల్సినటువంటి రెస్టన్స్ ఫార్ కావాల్సినటువంటి ఫుడ్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇవాళ చాలే చాలని జీతాలతోన డబ్బులతోన పనులు లేనటువంటి సందర్భంలో పేదవాడు ఎక్కడి నుంచి తెచ్చుకొని వాడు ఇది ఏం తినాలి, తింటేనే అతనికి రెస్టన్స్ వచ్చేది, అభిమాని రెస్టన్స్ ఫార్ పెంచుకునేది. ఇవాళ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి సాయంలో 5 కిలోల బియ్యం ఇచ్చేసి చేతులు దులుపుకొని మేము అయిపోయింది మా వైపు నుంచి మేము అన్ని ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు 12 కిలోల బియ్యం చెప్పిన అది కాదు కదా, ఈ సమయంలో ఏం కావాలి, ఎగ్గు కావాలి, పాలు కావాలి, ప్రోటీన్ ఫుడ్ కావాలి వాళ్ళ వాళ్ళకి, దాంతో పాటుగా కొంచెం ఏమంటారు విటమిన్ కి సంబంధించి సి విటమిన్ కావాలి. ప్రభుత్వం చెప్తున్నారు మళ్ళీ సి విటమిన్ తీసుకోండి, డి విటమిన్ తీసుకోండి, మరి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, పేదవాడికి నువ్వు ఇయ్యొచ్చు కదా,
ఇవాల 80% పాపులేషన్ వాళ్ళే ఉన్నారు తెలంగాణలో, మీరు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఇది ప్రభుత్వం ఫస్ట్ ఒకటే, ప్రభుత్వాన్ని ఒకటే తెలుసుకున్నా, ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ ఆ మీకు, లేదంటే ప్రెస్టేజ్ కి ఇష్యూ తోటి కోట్ల రూపాయలతోటి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయడం ఇంపార్టెంట్? కోట్ల అంటారు ఏమి లేనటువంటి వాళ్ళని 39వ స్థానానికి పెంచడం ఇంపార్టెంట్? మీ ప్రేరేరిట ఈ తెలంగాణ నా కోసం వచ్చింది, ఈ తెలంగాణ కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లలో నేనున్నాను, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికి నేనున్నా, నా కోసం ఖర్చు పెట్టమని అడుగుతున్నా నేను. నేను ట్యాక్స్ పేయర్ ని, ఇవాళ నాకు అవసరమైనటువంటి దాంట్లో పేదవాడికి అవసరమైనటువంటి ఈ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇవాళ బేషరత్గా ఇవాళ ఒక కరోనా పేషెంట్ కి 350,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వానికి సేటు కడుతున్నా. గాంధీ హాస్పిటల్లో కానీ కరోనా పేషెంట్ లో కానీ మీరు 350,000 రూపాయలు మీ గుమస్త పత్రిక చెప్పినట్టుగా మీరు ఇవ్వట్లేదు. అది కేవలం అదంతా కొంత కుంభకోణం, ఒక బోగస్ అన్నది మాత్రం చెప్పదలుచుకున్నా. దానిలోని భాగంగానే ఇవాళ అందరికీ కూడా మీ దగ్గర సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు 2014లో ఆగస్టు 19 మీరు చేసినారు, డేటా అంతా కలెక్ట్ చేసినారు. ఆ డేటా ప్రకారంగా మీ దగ్గర అందరు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీ దగ్గర ఉంది. మీరు ప్రతి ఇంటికి కూడా ఈ సమయంలో మీరు అన్ని అందచేయండి. ఫస్ట్ ఇది కావాలి నాకు. ఈ సమయంలో నేను ఉద్యోగం అడగట్లేదు, ఈ సమయంలో నా చదువు అడగట్లేదు, ఈ సమయంలో నేను ఎట్లా బతకాలి, నా ప్రాణాన్ని ఎట్లా కాపాడుకోవాలని మాత్రమే కోరుతున్నా. ఇది ప్రభుత్వం చేయాల్సిన అవసరం. నీళ్లు కావాలి, నాకు ఇంకేదో కావాలని గొంతమ్మ కోరికలు నేను కోరుకోవట్లేదు. ప్రతి సామాన్య పౌరుడు ఈ సమయంలో తిని కనీసం తినడానికి ఈ రెస్టరెంట్ స్పాన్ పెంచుకోవడం కోసం నాకు కావాల్సినటువంటి మినిమం కావాల్సినటువంటి పౌష్టికాహారం ప్రభుత్వం నాకు అందజేయాలని మాత్రం కోరుతున్నా. ఇది పని చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ 6 నెలల కరోనా ఎప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి, ఇది 6 నెలలకు వస్తుందా ఇంకెన్ని రోజులకు వస్తుందో తెలియదు. ఇవాళ పని చేసుకుందామని నా అనుకున్నా కూడా నాకు పని లేదు. డబ్బులు నా దగ్గర సంపాదించుకునే సత్తా నాకు ఇవాళ లేదు. ఇవన్నీ కూడా కరోనా మహమ్మారి నన్ను లాగేసుకున్నది కాబట్టి ఈ సందర్భంలో ఆదుకునేది ప్రభుత్వం ఒక్కటే. మీరు ఆదుకోండి కోరుతున్నా, కోర్టు కూడా డైరెక్షన్ చేస్తుంది కాబట్టి మీరు చేయండి అనుకుంటున్నా. మొత్తానికి హైకోర్టు అయితే ఈ నెల 17వ తేదీలోగా తమ ఆదేశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో సిఎస్ చీఫ్ సెక్రటరీ తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. చూద్దాం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం ఐసీఎంఆర్ పేరు చెప్తూ వచ్చింది, బట్ ఐసీఎంఆర్ కూడా ఇప్పుడు గైడ్ లైన్ చేంజ్ చేసింది. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే టెస్టులు చేయండి, ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా టెస్టులు చేయండి, టెస్టింగ్ ఒకటే మార్గం అని ఐసీఎంఆర్ చెప్పింది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సింది. ఇప్పుడు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఇక కొత్త అప్పు దాదాపు 150,000 కోట్లు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ సవరణ ద్వారా. ఈ అంశం మీద చర్చిద్దాం. ముందుగా వివిరావు గారు, కొత్తగా 150,000 కోట్ల అప్పు తెచ్చేందుకు వీలైంది, ఇక కార్పొరేషన్ల అప్పు కూడా ఇంకా చాలా ఉండబోతుంది. ఒక్క ఈ ఆర్థిక సంవత్సరంలోనే 55,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా భరత్ గారు, ఈరోజు దేశవ్యాప్తంగా గాని ప్రపంచవ్యాప్తంగా కరోనా లేవనెత్తినటువంటి భయానకమైనటువంటి పరిస్థితి అతి ఎక్కువ ప్రభావం ప్రజల ప్రాణాల మీద చూపించలేదు, ఆరోగ్యం కన్నా ఎక్కువ ఆర్థిక వ్యవస్థ మీద చూపించింది. ఒక పర్సనల్ గా ఇప్పటిదాకా మనం చూసాము, మన మిత్రులు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇండివిజువల్ కూడా వ్యక్తులు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, ప్రభుత్వాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఈవెన్ జీతభత్యాల విషయంలో కూడా ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడుతున్నా మనం చూస్తా ఉన్నాం. ఈ తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఖచ్చితంగా అప్పు అనేది పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రయత్నంలో భాగంగా ఇవాళ వాళ్ళ యొక్క లిమిట్స్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా వాళ్ళు పెంచుకున్నటువంటి పరిస్థితి. దీనికోసము ఎప్పటి నుండో చెప్తున్నారు, మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఎన్నో సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి అవసరాల రీత్యా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క అవసరం రీత్యా ఈ రోజు పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నర్ గారు అక్కడ లేకున్నా కూడా ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రజలను బతికించుకోవాలి, ప్రజల యొక్క అవసరాలు తీర్చుకోవాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ హక్కు ఆ బాధ్యత కూడా ఉంటది కాబట్టి ఆ హక్కును ఆ బాధ్యతను వాళ్ళు ఇవాళ నిర్వర్తించారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ వల్ల ఏదో అప్పులు అయిపోతున్నాయని చెప్పేసి దగ్గోలు పెడుతున్నటువంటి అపోజిషన్ పార్టీస్ కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ రోజు అభివృద్ధి సూచికలు ఏంటంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎక్కువ అభివృద్ధి మీద పనిచేసే వాళ్ళకి ఎక్కువ అప్పు అవసరం ఉంటది. అంతేగాని ఏ పని చేయకుండా చేయలు కట్టుకొని కూర్చున్న వాడికి అప్పు ఏమి ఉండదు. అంతే కాబట్టి ఈరోజు ఖచ్చితంగా
అప్పులు చేయడం అనేది కూడా దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ కూడా చూడాలి కానీ ఒకటి నెగిటివ్ చూసి ఒక పక్కనో మీరు ప్రజలకు అవసరాలు తీర్చలేదు అని చెప్తే ఇంకో పక్కన అప్పు చేస్తున్నావు అంటే మరి రెండు వైరుధ్యం కాదా? ఈ రెండు వైరుధ్యాన్ని మీరు ఎట్లా పాజిటివ్ గా మాట్లాడాలనేది కూడా అపోజిషన్ పార్టీస్ గ్రహించాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే కూడా అదే చేస్తారనేది మీరు గ్రహించాలి. ఊరికే ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంగా వేరే రాష్ట్రాల్లో ఉంది, వాళ్ళు కూడా ఇప్పుడు పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ లాక్డౌన్ కు పోయే పరిస్థితి రాష్ట్ర దేశంలో కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి పని కరెక్ట్ అయినటువంటి పని. ఈ రోజు ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా రిటర్న్స్ వచ్చేటువంటి డబ్బు, అదేదో వేస్ట్ పోయేటిది కాదు. మీరు గతంలో చూశారు నాగార్జున సాగర్ ఎప్పుడో పెట్టినటువంటి డబ్బు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు దేశంలోనే రాజకీయంగా ఆర్థికంగా ఒక గొప్ప శక్తిగా మారినటువంటి పరిస్థితి మీరు చూశారు. అలాగే తెలంగాణ కూడా రేపు అన్ని విధాలుగా ఏ రోజు మన ప్రభుత్వం కూడా చెప్తుంది అంతో ఇంతో రైతులే ఈ దేశాన్ని కాపాడబోతున్నారు, వాళ్ళే అన్నదాతలు ఈరోజు దేశానికి తిండి పెడతారని చెప్పి మన ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ పరిస్థితిలో ఇంకా కొద్దిగా అప్పులు చేసైనా కూడా ప్రజలను బతికించుకోవాలి. రేపు పొద్దున ఇది మ్యుటేషన్ ద్వారా ఈ కరోనా ఇంకా 4 రోజులు అయితే తగ్గిపోతుంది, దాని యొక్క ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఆ రోజు పూర్తిగా ఆర్థికంగా దెబ్బతింటే వాళ్ళని లేపడం కష్టం కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంద్రశోభన్ గారు, అప్పు అభివృద్ధి సూచిక అని వివిరావు గారు అంటారు, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే అప్పు చేస్తారు, అప్పులు చేయకపోతే అభివృద్ధి చేసినట్టు కాదు అని ఆయన అంటున్నారు. వివి రావణ గారు చదువుకున్నవాడు, సామాజికంగా కొంత స్పృహ ఉండి పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన లాంటి వాళ్ళు కూడా దీనిని ఇంత ఇంత దారుణంగా అంటే కేసీఆర్ భాషలోనే అర్థం చేసుకుంటే అంటే ఇక మరి వివి రావణను టీఆర్ఎస్ కండు వేసుకొని మాట్లాడితే పార్టీ కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నా అనుకుంటా. ఒక అనలిస్ట్ గా న్యూట్రల్ గా నువ్వు మాట్లాడడానికి నేను రెండే ప్రశ్నలు అడుగుతా వివి రావణ సమానం చెప్పాలి, ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఒకళ్ళ తుచ్చుకొని మాట్లాడింది కాబట్టి. అభివృద్ధి ఏడ కనబడిందనా? కాళేశ్వరం ప్రాజెక్టు లో ఆయకట్టు పెరగకుండా నిన్న చేసినటువంటి నువ్వు ఏమంటారు నీ ఫామ్ హౌస్ కు నీరు రావడం కోసం అతి వేగంగా నాణ్యత లేనటువంటి మెగా కృష్ణారెడ్డితో నువ్వు చేపించినటువంటి పనులతో మెగా కృష్ణారెడ్డి ఆస్తులు పెరిగి 39వ స్థానానికి పెరిగింది, కానీ తెలంగాణ ప్రజల యొక్క జీవితాల కానీ ఇవాళ చివరికి వాళ్ళ ఇండ్లకు వాళ్ళ పొలాలకు ఉన్నటువంటి వాయువుల నాశనం అయ్యే పరిస్థితికి నీ ప్రాజెక్టుల నాణ్యత ఉన్నది, ఇది దుబారా ఖర్చు కాదా అని అడుగుతున్నాను నేను. హరితహారం పేరున 3,682 కోట్లు పెట్టి అది చేసిన దుబారా ఖర్చు కాదని అడుగుతున్నా. ఏట ఒక మొక్క బతికినట్టుగా లేదు, కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఇవాళ మీరు చెప్పింది నేను విన్నా, మీరు వినండి ఫస్ట్. ఇవాళ బాండ్లను వేలం ఈ సమయంలో బాండ్లను వేలం చేస్తావు ఎప్పుడు? కరోనా సమయంలో 3 మార్చి బాండ్లను వేలం వేసి డబ్బులు తీసుకొని ఏం చేస్తావు అని అడుగుతున్నా నేను. ఇవాళ మళ్ళీ నువ్వు ఎఫ్ఆర్బిఎం పరిమితిని లిమిట్ ని కూడా నువ్వు 2005 ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సవరణ చేసి దాంట్లో ఉన్నటువంటి క్లాజ్ 90% ఉన్నటువంటి దానిని అనను తెలియకపోతే తెలుసుకోండి చూడండి మీరు ఒకసారి ఆ క్లాజ్ లో ఏంటి క్లాజ్ 9 లో క్లాజ్ సెక్షన్ 9 లో క్లాజ్ డి లో మీరు 90% కాస్త 200% కి పెంచారు, అంటే నీ అప్పు కన్నా నీ యొక్క రెవెన్యూ కన్నా కూడా నీ అప్పు డబుల్ ట్రిపుల్ కి తీసుకున్నటువంటి పరిస్థితి. అప్పు చేసి పప్పు కూడ చేయమని పెద్దలు చెప్పుండొచ్చు, కానీ అప్పు చేసి పప్పు కూడలో నువ్వు ఏం చేసినావు? ఇవ్వాలా నాకేమైనా అసలు క్రియేట్ చేసినావా? నా కూరగాయలు ఇంద్రశోభన్ గారు కాళేశ్వరం కడుతున్నామంటారు. ఒక్క నిమిషం ఇంద్రశోభన్ గారు, కాళేశ్వరం కడుతున్నాం అప్పు చేసి అది మళ్ళీ రెవెన్యూ ఇస్తుంది నాగార్జున సాగర్ లాగా అంటారు. రెండో టీఎంసీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాగార్జున డ్యామ్ కట్టేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ లాంటి పార్టీలు కూడా ఆ రోజు వ్యతిరేకించినాయి, కానీ మరి ఆ రోజు నెహ్రూ గారు ఆగలే కదా ఖచ్చితంగా అభివృద్ధి సూచిక అని చెప్పి ఆ రోజు నెహ్రూ గారు కూడా ప్రాజెక్ట్ ముందుకు సాగించినారు. ఇలాంటి అవాంతరాలు ఎన్ని కూడా చెప్తున్నారు ఆ రోజు అపోజిషన్ పార్టీలు, మరి దాని యొక్క ఫలితాలు ఈ రోజు మనం చూస్తలేమా? మరి రేపు పొద్దున కమిషన్ ప్రాజెక్ట్ కూడా అప్డేట్ చేయాలి, ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఇది మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు వేసింది కదా నాగార్జున సాగర్ విషయంలో ఒక దారి చూపించింది కదా. ఒక్క నిమిషం ఇంద్రశోభన్ గారు, ప్రకాష్ రెడ్డి గారిని అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ లో సవరణ చేశారు, కొత్తగా 150,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాబోతున్నారు,
కేంద్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది 3% నుంచి 5% పెంచుకునేందుకు కొన్ని కండిషన్స్ ను ఫుల్ఫిల్ చేయాలని చెప్పింది సార్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన కండిషన్స్ చాలా క్లారిటీ ఉన్నాయి సార్ అంటే తెలంగాణ భారతదేశం మొత్తంలో 3 టు 3.5 వరకు మీరు అన్కండిషనల్ 3.5 నుంచి 5 వరకు చెప్పినటువంటి కండిషన్స్ ఏందంటే మీరు రాష్ట్రం యొక్క జీఎస్డీపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోగలిగితే తద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ పెరుగుతుంది ఆ పెరిగిన రెవెన్యూను మీరు కట్టే అప్పుకు సరిపోతుంది కట్టడానికి అవకాశం పెరుగుతుంది కాబట్టి ఉన్నంతలో ఈ బడ్జెట్ అంటే ఒత్తిడి కాకుండా ఇది కొంచెం ఈజీ ఉండాలిటువంటిది భరత్ గారిని మీకు ఈ సందర్భం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు గాని నేను గాని ఎప్పుడమైనా సరే మనం హౌసింగ్ లోన్ కో పర్సనల్ లోన్ కో వెహికల్ లోన్ కో దేనికో అప్పు పోయినప్పుడు బ్యాంక్ వాళ్ళు మనం బారు బీర్ షాపుల కోసం కాదు దానికో కార్ కోసమో బిల్డింగ్ కట్టుకోవడం అది ఒక సంపదే కదా దానికోసం మనకు పోయినప్పుడు మీ జీతం ఎంత మీకు ఎంత కట్టగలుగుతారో మీ అత్యవసరాలు పోని మీకు ఎంత మిగులుతున్నాయి మిగిలిన దాన్ని ఎంత కట్టగలుగుతారు ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మీకు పెరగబోయే జీతం ఎంత ఒకవేళ మీ ఇల్లు కట్టుకుంటే కొత్తగా అడిషనల్ ఇల్లు కట్టుకుంటే మీకు రెంట్ మిగులుతుందా ఇది కొత్తగా ఇల్లు కట్టుకుంటే మీకు పైన ఉన్న కిరాయి వస్తుందా ఇవన్నీ లెక్కలేసుకొని మనకు అప్పిస్తారు భరత్ గారు ఇది బ్యాంకులలో ఉన్నటువంటి సహజమైనటువంటి సాంప్రదాయం కసిగి కరెక్ట్ ప్రొసీజర్ అది అంటే మీరు కట్టగలిగే స్థాయిలోనే అప్పు చేయాలని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా నేను మళ్ళీ ఆరోపణ చేస్తున్నా దొంగ లెక్క చూపించింది లేని జీతాలు చూపించింది లేని రెవెన్యూలు చూపించింది వాస్తవమైనటువంటి బడ్జెట్ 180,000 కోట్లు అని చూపించి అంటే అసెంబ్లీలో చూపించి అసలు వాస్తవమైన బడ్జెట్ అంటే 130,000-180,000 కోట్లే దాంట్లో వచ్చి 60,000 కోట్లు 50,000 కోట్లు చూపెట్టట్లేదు అసలు అసలు యూటిలైజేషన్ అసలు లేనేం లేదు ఇది ఒక దొంగ రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వం తయారు చేసుకుంటుంది దీని మీద కాగెందుకు గీయట్లేదు మీరు ఆడిట్ ఎందుకు గీయట్లేదు మీరు కేంద్రాలు ఉన్నారు కదా ఈ ప్రశ్నలన్నీ మళ్ళీ తలెత్తి మమ్మల్ని బీవీ రావు లాంటి మేధావులు మమ్మల్ని ఇరకటం అంటే మమ్మల్ని మాట్లాడే పరిస్థితి పక్కన పెట్టేస్తారు కానీ వాస్తవానికి బీవీ రావు కదా మళ్ళీ మొత్తం చెప్పిందనండి వాస్తవానికి ఏంటంటే కాగ్ రిపోర్ట్ చెప్పినా కాగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పినా ఇవన్నిటిని కూడా పెడచేవిన పెట్టి ఇవన్నీ ఎక్కువ మాట్లాడితే అది చూస్తూ అది గ్యాస్ అటు ఫెడరల్ వ్యవస్థలు అడ్డం పడ్డాడు ఏందా స్కూల్ సంగతి ఏందా మా గద్వాడ స్కూల్ కూడా కేంద్రమే చెప్తుందా మా ఊర్లో సబ్ సెంటర్ కూడా కేంద్రమే చూపిస్తాని ఇటువంటి రాజకీయ ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని 6 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి బడ్జెట్ కు ప్రతిపాదించాడు ఈ రాష్ట్ర బడ్జెట్ లో నెంబర్ 1 మీరు అన్నారు కదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ సంపద సృష్టిస్తున్నారు కదా అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూడా అబద్ధం ప్రచారం తెలంగాణలో చేస్తున్నాడు ఇప్పటికి కూడా అది మీడియా హౌస్ మీలాంటి మీడియా హౌస్ నిజాలు చెప్తే మీ మీద ఉక్కు పాదం అవుతున్నాడు మీ మీద అంకుశం పెడుతున్నాడు మీకు అడ్వర్టైజ్మెంట్ లేకుండా కట్ చేస్తున్నాడు ఇటువంటి మీడియా ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యతిరేకం కాదు వాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి మీడియా మీద ఉక్కు పాదం మొక్కు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నాడు కేసీఆర్ సందర్భం ఒక్క మాట చెప్పదలుచుకున్నా కాళేశ్వరం ద్వారా పెరగబోయే సంపద ఎంత ఇది ప్రజలకు ఎప్పండి ఈ రోజున ఒడ్లు తెలంగాణలో కొత్తగా వండలే ఈయన కొన్న ఒడ్లు వేరు తెలంగాణలో ఒడ్లు వేరు తెలంగాణ ఈయన మొత్తం కూడా మొత్తం పండి తెలంగాణలో ఉన్న భూమి ఎంత తెలంగాణలో నీళ్ళు ఇచ్చేది ఎంత ఈ నీళ్ళు ఇస్తే పండే పంట ఎంత ఈ పండిన పంట రాష్ట్ర ప్రజలకు వచ్చే ఆదాయం ఎంత ఈ లెక్కలన్నీ తీస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దేశానికి అందరికి అబద్ధాలు చెప్తున్నటువంటి విషయంలో నాకు 2 అభిప్రాయం లేనేలేదు ఇక ఇంకొక లెక్క చెప్తే మీరు బడ్జెట్ కాపిస్తుండండి భరత్ గారు అప్పుడప్పుడు రూపాయి రాక రూపాయి పోకేస్తారు బడ్జెట్ ను దాని సైజు పెంచడం కోసం ఆయన ఒకటి ఉదాహరణ చెప్తా సైజు పెంచడం కోసం భరత్ గారి దగ్గర నుంచి 10,000 కోట్ల అప్పు భరత్ గారికి 10,000 కోట్లు అప్పు ఇచ్చినట్టు ఇది రాకకు 150,000 కోట్లు తీసుకొస్తాడు పోకకు 150,000 కోట్లు పట్టుకొస్తాడు ఈ 10,000 కోట్లు ఏముంటది అసలు ఏంటంటే ఏం లేదు కాగితం లెక్క పేపర్ మీద లెక్కలు ఇవన్నీ కూడా ఇంత బోగస్ లెక్కలను తెలంగాణ ప్రజల అసెంబ్లీలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసి తనకు మెజార్టీ ఉందని లేదా మెజార్టీ లేకపోతే ప్రతిపక్షం ప్రశ్నిస్తుందని ఈ ప్రశ్నించకుండా ఉండడం కోసం అని చెప్పి తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం ఒక్కరే ఉండి మాట్లాడతాను గొంతు నొక్కడం అవసరమైతే ఇవి అసెంబ్లీ లేదు అసెంబ్లీ బయట మీడియాలో మిగతా మిత్రులు దాన్ని మాట్లాడితే వాళ్ళ మీద అంకుశం చేయడం ఇవన్నీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక రకంగా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చేయడం కాదు అప్పుల ద్వారా పెరిగిన సంపద ఎంత అనేది వాస్తవమైన విషయాలను వీరరావు గారు ఒక పాయింట్ ఇక్కడ వీరరావు గారు ఒక పాయింట్ మీరు కాళేశ్వరం అన్నారు ప్రభుత్వము వీరరావు గారు ఒక అవకాశాన్ని కూడా మీరు వీరరావు గారు ఒక విషయానికి వస్తే అది తప్పు అంటున్నారు నేనేమంటున్నానంటే
మీ దగ్గర ఖచ్చితమైనటువంటి అంచనాలు ఆధారాలు ఉంటే ప్రజలకు చెప్తే వాళ్ళు నమ్ముతారు, తప్పులేదు. ఎందుకంటే మీరు అపోజిషన్, మీరు చెప్పాల్సిందే. కానీ ఇలా గ్రామాలలో ప్రజలకు బ్యాంకులలో అకౌంట్ లో డబ్బులు వచ్చినాక సంతోషంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు మీరు ఏ రకంగా వాళ్ళు ఇప్పుడు తీసుకున్నటువంటి డబ్బు ఈ సంక్షిప్తానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ లో సవరణ తీసుకుని కొత్త అప్పు 1.5 లక్షల కోట్లు చేయడాన్ని ఉద్దేశించిన సవరణ అయితే రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ప్రతిపక్షాలు అయితే దీన్ని ఖండిస్తున్నాయి. రెండు టీఎంసీల నీటినే కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడు మూడవ టీఎంసీ అవసరం ఏంటి? రెండు టీఎంసీల ద్వారా కేవలం 60 టీఎంసీలనే యూజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మూడో టీఎంసీకి ఎందుకు టెండర్లు పిలవడం అని క్వశ్చన్ చేస్తున్నాయి. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్ 2V6.